మనం తెలుగులో చాలా రిచ్గా భారీగా సినిమాలు తీస్తున్నామని ఇండస్ట్రీలో సంబరపడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే భారతీయ స్థాయిలో చూస్తే మన సినిమాలు రిచ్గా మంచి గౌరవాన్ని పొందలేకపోతున్నాయని బాధపడేవాళ్ళు కూడా కొందరు ఇండస్ట్రీలో లేకపోలేదు అలాంటి వాళ్ళలో ప్రముఖ నటుడు రచయిత తనికేళ్ల భరణి గారు కూడా ఒకరు ఆయన తెలుగులో ఆ మధ్య మిథునం సినిమాని డైరెక్ట్ చేశారు బాలు గారు లక్ష్మి గారు ప్రధాన పాత్రదారులు అది మీకు తెలిసిన విషయమే ఇప్పుడు ఆ చిత్రాన్ని హిందీలో అమితాబ్ బచ్చన్ రేఖ ప్రధాన పాత్రధారులుగా తీయబోతున్నారనే ప్రకటన వచ్చింది దాంతో మళ్ళీ తనికెళ్ళ భరణి గారు వార్తల్లోకి వచ్చారు తనికెళ్ళ భరణి గారు రైటర్గా నటుడుగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు అవార్డులు సాధించారు ఆయన సముద్రం సినిమాలో బెస్ట్ విలన్గా నంది అవార్డు గెలుచుకున్నారు అలాగే శివ చిత్రానికి బెస్ట్ డైలాగ్ రైటర్గా అవార్డు గెలుచుకున్నారు అట్లాగే నువ్వు నేను అనే సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్గా అవార్డు కూడా వచ్చింది నంది అవార్డు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి లేడీస్ టైలర్ ఆ సినిమాతో నట జీవితాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు సుమారు ఆరు వందలకు పైగా ఆ సినిమాలో నటించారు మంచి పేరు తెచ్చుకున్నారు ఇక మనకేమిటి తక్కువ అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా సంతృప్తి చెందలేదు ఆయనలో ఎప్పుడు కూడా ఒక లోటు అదేమిటంటే తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించడం ఎట్లా అందుకు మనం ఏం చేయాలి అనేది ఎప్పుడు ఆయన ఆలోచన తనకు సన్నిహితులు ఎవరు కనబడినా నాలాంటి పాత్రికేయులు తటస్థపడినా ఆయన ఎప్పుడు కూడా ప్రస్తావించేది చర్చించేది ఇలాంటి అంశాల గురించి మనం ఏం చేయాలి ఏం చేస్తే తెలుగు సినిమాకి గొప్ప పేరు వస్తుంది అనేది ఆయన ఆలోచన ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకటచలం గారి దోషగుణం కథని సినిమాగా తీయాలని ఇంద్రగంటి మోహనకృష్ణ గారు తన మొదటి ప్రయత్నంగా కృషి చేస్తుంటే అప్పుడు తనికేళ్ళ భరణి గారు వెంటనే చాలా ఉత్సాహంతో ఆ ప్రాజెక్టు పట్టాలకెక్కేయడానికి తను ఎంత సహకారం అందజేయాలో అంత సహకారం అందించారు ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు ఆ సినిమాకి ఉత్తమ ప్రథమ చిత్ర దర్శకుడిగా ఇంద్రగంటి కృష్ణ గారికి నేషనల్ అవార్డు వచ్చింది చివరిదాకా ఉత్తమ రీజనల్ అవార్డు వస్తుందని అందరూ ప్రయత్నం చేసిన లాబియింగ్లో ఆ అవకాశం రాకుండా పోయిందని ఆ అవార్డుల కమిటీలో ఉన్న వాళ్ళే ప్రకటించారు దాంతో అందరికీ నిరాశ పోనీ అలాంటి సినిమాలు జనంలోకి వెళుతున్నాయంటే అది లేదు ఎందుకంటే అవి విడుదల కావడానికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడతారు కానీ ఫలితం ఉండదు అది తనికేళ్ల భరణి గారి మరో బాధ మనం ఇంత కష్టపడి ప్రయోగాత్మకంగా ఒక మంచి సినిమా తీస్తే అవార్డులు వస్తున్నాయి కానీ ప్రజల దగ్గరికి వెళ్ళటం లేదు అందుకు ఆల్టర్నేటివ్గా మనం ఏం చేయాలి దాని గురించి ఎవరో ఆలోచించటం లేదు ఇలాంటి సినిమాలు తీయడం వల్లే ప్రయోజనం లేదు తీసిన తర్వాత ప్రజలకు చేరాలి కదా అందుకు మరో మార్గం లేదే అని ఆయన అందుకు ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి అని కూడా మదన పడుతూ ఉంటారు మార్గాలని అన్వేషిస్తూ ఉంటారు గ్రహణం తర్వాత అలాగే ఒక మంచి ప్రయోగాత్మక చిత్రం మిథునం ప్రముఖ రచయిత శ్రీరమణ గారు రాసిన మిథునం కథ ఆధారంగా ఆ సినిమా తయారైనప్పుడు అందులో ప్రధాన పాత్ర తనే పోషించవచ్చు తనికెళ్ళు భరణి గారు ఆ పాత్రకు అన్ని విధాల అర్హులు అయినా ఆయన తను నటించకుండా తనే దర్శకుడు తనే నటుడు అయితే ఆ సినిమాకు న్యాయం జరగదని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారిని ప్రధాన పాత్రకు ఎంపిక చేశారు లక్ష్మి గారు నాయకగా నటించారు ఆ సినిమా కూడా పేరైతే వచ్చింది కానీ ఆర్థిక పరంగా దానికి ఏమి ప్రయోజనం రాలేదు కారణం ఏంటంటే ప్రజలకు అందుబాటులో లేకపోవడమే అసలు విడుదల కావడానికి కూడా సరైన పరిస్థితులు లేకపోవడంతో ఆ సినిమా కూడా చాలామందిని నిరాశకు గురి చేసింది మిథునం సినిమా బాగుంది బాగుంది అని అందరూ అంటున్నారు కానీ అది చూడడానికి అవకాశం లేకుండా పోయింది అది కూడా తనిఖీళ్ల భరణి గారికి అంటే ఇటువంటి అవకాశాలు సినిమా అయితే బాగా ఉందని అన్నప్పుడు అది అందరూ అందుబాటులో ఉన్నప్పుడు చూసి అందరూ హర్షించేయడానికి వాతావరణం కల్పించాలి కదా అది ఆ విషయంలో మన పరిశ్రమ కానీ ప్రభుత్వం కానీ ఏమి చేయలేకపోతుంది అనేది అదొక ఆవేదన తనికళ్ళ భరణి గారు ఎలాంటి భూమికలనైనా మెప్పించగలరడానికి మనకు ఎన్నో సినిమాలు ఉదాహరణ వంశీ గారు తీసిన హాస్యరసభరితమైన చిత్రాలు కానీ ఈ శివ లాంటి సినిమాలు విలన్ పాత్రలు కానీ ఇంకా మరెన్నో హాస్య భూమికలు నిజ జీవితంలో ఆయన కనబడినప్పుడల్లా చమత్కారంగా మాట్లాడుతూ చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ ఉంటారు ఆయన రాసిన నాటకాలు ఒక్కొరొక్క గోగ్రహణం చల్చల్ గుర్రం ఇలాంటివన్నీ చూస్తుంటే సామాజిక జీవితం మీద ఆయన సంధించిన అస్త్రాలు లాంటివి ఉంటాయి ఆ డైలాగులు కానీ ఆ నాటకాల తీరు కానీ మరి ఆ నాటకాల్లో ఆయన రాసిన సంభాషణల వల్లే ఆయన సినిమాలకు అవకాశం వచ్చిందని రాళ్లపల్లి గారు ఆయన్ని ప్రోత్సహించి సినిమా రంగానికి తీసుకొచ్చారని ఆయన చెబుతూ ఉంటారు కానీ నిజానికి ఆయన ప్రతిభ వల్లే ఆయన చిత్రరంగంలో రాణించారు డైలాగ్ రైటర్గా కానీ ఆ తర్వాత ఎందుకు కొనసాగించలేదంటే దాన్ని కూడా చాలా ఆయన స్పోకెన్ ధోరణిలో చెప్పారు డైలాగులు రాయడం తేలికే కానీ సినిమా యూనిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ డైలాగులు వినిపించి వాళ్ళని మెప్పించి ఒప్పించడం అన్నది తల ప్రాణం తోక వచ్చే పని అది మాత్రం నరకయాతను అనుభవించేవాడిని కానీ ఫైనల్గా చూస్తే మనం రాసిన డైలాగులు తెర మీద ఉంటాయంటే అవి పూర్తిగా ఉండవు మారిపోతూ ఉంటాయి ఈ ఇలా రాసి బాధపడడం కంటే నటుడిగా నేను సినిమాల్లో నటించిన పాత్రలు వైవిధ్యంగా గల భూమికులు నాకు రావడంతో నాకు రచయితగా కంటే నటుడిగానే ఎంతో మేలుగా ఉంది అని చెప్పి భావించి తర్వాత నేను నటుడిగా స్థిరపడిపోవడానికే ఉత్సాహం చూపించాను అయితే నాలోని రచయిత కవి మాత్రం ఎప్పుడూ మేలుకునే ఉంటాడు అందుకనే నా కవితల ద్వారా నాలోని భావాలను వ్యక్తం చేసుకుంటాను నాటకాలు ఇదివరకు రాసేవాడిని కానీ ఇప్పుడు నాలోని భావాలన్నీ కవితాత్మ రూపంలోనూ ఇలాగా శివుడి పేరిట నేను వ్యక్తం చేస్తూ ఆ విధంగా ఆనందాన్ని పొందుతున్నాను అని చాలా పాయింట్ బ్లాంక్గా రైటర్గా తను ఎందుకు ఫెయిల్ అయ్యారో కూడా ఆయన వివరించారు రచయితగా సినిమాలో సక్సెస్ అయ్యారు కానీ రచయితగా కొనసాగకపోవడంలోని కారణాలను వివరించేటప్పుడు ఇండస్ట్రీలో తన ఎన్ని బాధలు పడ్డారో అవన్నీ ఓపెన్గా చెబుతూ ఉండేవారు అది వింటే మనకి అరే ఇలా కూడా ఉంటుంది ఆ పరిస్థితి అని అనిపిస్తుంది ఎందుకంటే ఒప్పించడం అంటే డైరెక్టరు నిర్మాత వరకు అయితే పర్వాలేదు యూనిట్లో ప్రతి ఒక్కళ్ళకి వినిపించి వాళ్ళు చెప్పే మార్పులన్నీ మళ్ళీ ఇన్కార్పొరేట్ చేసి మళ్ళీ ఇంకో వెర్షన్ తయారు చేసి మళ్ళీ ఇంకో వెర్షన్ తయారు చేసి అది రైటర్కి ఎంత కష్టమని రాసిన ప్రతి వాళ్ళకే తెలుస్తుంది కానీ ఇతరులకు తెలియదు తనిఖిళ్ళ భరణి గారు నటుడిగా ఆయన రోల్ మోడల్స్ ఎవరని అడిగితే ఆయన ముదిగొండ లింగమూర్తి గారు తర్వాత కోట శ్రీనివాసరావు గారు రావు గోపాలరావు గారు వాళ్ళ పేర్లు చెప్పారు ఎందుకంటే దానికి కారణం కూడా చెప్పారు వాళ్ళ పాత్రల్లో నటిస్తున్నట్టుగా ఉండదు పాత్రలో లీనమైపోయి లేదా పాత్రల్లో జీవిస్తున్నట్టుగా కనిపిస్తారు అందుకే నేను వాళ్ళని వాళ్ళ నటనను ప్రత్యేకించి అభిమానిస్తుంటానని ఒక సందర్భంలో చెప్పారు అలాగే ఉత్తమ సంభాషణలు రాసే రైటర్సులో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని ముళ్ళపూడి వెంకటరమణ గారిని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని నేను ఆదర్శంగా తీసుకుంటాను వాళ్ళ సంభాషణలు కూడా మామూలు ధోరణికి భిన్నంగా ఉంటాయి అని ఒక సందర్భంలో చెప్పారు కనికళ్ళు భరణి గారు నటుడిగా మామూలు సినిమాలు రెగ్యులర్ సినిమాల్లో ఎన్ని రకాల పాత్రలు పోషిస్తున్నా ఆయనకి మనసులో మాత్రం విభిన్న చిత్రాల్లో నటించాలి ముఖ్యంగా కొన్ని పాత్రలు ఉన్నాయి ఆయనకు బాగా నచ్చినవి శకుని లాంటి పాత్ర నెగిటివ్ షేడ్లో ఉన్న పాత్రలు నాకు బాగా నచ్చుతాయి అలాంటి పాత్ర ఒకటి పోషించాలని ఉంది ఎవరు కళాత్మక చిత్రం తీయాలని సంకల్పించినా వాళ్ళకు సహకరించి ఒక ఉత్తమ చిత్రం తయారు కావడానికి నా వంతు కృషి చేయాలని నేను ఎప్పుడూ ఆశిస్తూ ఉంటాను అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు తక్కిన విషయాలన్నీ పక్కన పెట్టి వాటి మీద లగ్నం చేస్తాను మనసును ఎందుకంటే ఒక ఉత్తమ చిత్రం మనం తయారు చేస్తే అది మన జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఇంత గొప్పగా ఉంటుందని ప్రపంచానికి తెలియాలన్నది నా కోరిక అది నెరవేరే వరకు నేను ఇలా అందుకు కృషి చేస్తూనే ఉంటాను అంటుంటారు భరణి గారు ఆయన కోరిక సఫలమవుతుందని మనం ఆశిద్దాం